ఏడాబా మేడం బ్రిడ్జ్ మీద ఉరుకులాడుతుంది. ఓ ఈ నీళ్ళు ఏందో తో 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 నా షూస్ మొత్తం నానిపోయినా అబ్బా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ అదల్ చెక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ఈరోజు 100 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్లో డే త్రీ అనమాట. సో టైం వచ్చేసి 6:30 అయింది. సో నేను 4:20కి లేస్తా డైలీ. కానీ ఆ కెమెరా అన్నీ సెట్ చేసుకోవాలా, మళ్ళీ అంత ఫ్రెష్ అవ్వాలా, రెడీ కావాలా, మళ్ళీ ఏమంటారు మసీద్కి వెళ్ళి రావాలా, ప్రే చేసుకోవాలా, ఇవన్నీ అయిపోయేలోపు 6 అవుతుంది. సో 6కి కిందకు వచ్చి మనకి ఇంకా ఆర్డర్ కరెక్ట్ 6 కంటే 6 పడుతుందా? పడదు. ఒక హాఫ్ గంట, ఒక 10 నిమిషాలు ఆపుతుంది. సో ఈరోజు డేట్ వచ్చేసి 17th August. ఈరోజు డేట్ వచ్చేసి 17th August 2024. నేనైతే ఈరోజు టార్గెట్ కంటే ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే డే సెకండ్ వెళ్ళిపోయింది అండ్ డేట్ 3 అయితే ఓకేలేండి. డేట్ 3 ఓకే పర్లే, కానీ డే 2 అయితే మనకి అస్సం అయిపోయింది, అమౌంట్ అంత రాలే. సో అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొంచెం ఎక్కువ చేద్దాం. మళ్ళా డే 4 రేపు అంతా ఉండదు, సండే కదా రేపు, ఈరోజు సాటర్డే. ఓకే ఉంటుంది, కానీ రేపు సండే అట్లా ఉండదు. మళ్ళీ ఏమవుతుందో చూద్దాం గైస్. నాకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఊబర్లో, 12 కిలోమీటర్స్ ఆర్డర్, 120 రూపీస్. సో ఇక్కడే కస్టమర్ పిక్ చేసుకుందాం. ఇది ఎక్కడ మాస్ మామా? కస్టమర్ కాల్ కట్ చేస్తున్నారు. మీ అమ్మ పొద్దున ఇలాంటి వాళ్ళు దర్శనం ఇచ్చారంటే అస్సమే. ఇంకా కాల్ డిస్కనెక్ట్ కర్రే. ఆ బ్లాక్ మేర క్లియర్ అయితే జంకల్స్ బ్లాక్ మేర క్లియర్ అయితే ఓ మొబైల్ కొంచెం సార్, 1+ ఏ క్యాప్ కా? అచ్చా అచ్చా చెడి ఓ ఎక్ సెకండ్ 0000 ఓకే. సో గైస్, ఫస్ట్ కస్టమర్ని అయితే సక్సెస్ఫుల్లీ పిక్ చేసుకున్నామంట అండ్ గోయింగ్ ఫర్ డ్రాప్. 12 కిలోమీటర్స్ ఆర్డర్ అండ్ ఎంత ఇస్తారో చూద్దాం. నాకు తెలిసిన మోస్ట్లీ ఇస్తే ఒక 110 అంతే, ఇంకా ఎక్కువ ఇవ్వడు ఎందుకంటారా. సో మన అన్నకు ఒకటి ఇంకొక ఆప్షన్ ఉందిగా, అంటే ప్రమోషన్ అంటాడు వేస్తాడు అండ్ దాని తర్వాత మళ్ళీ ట్యాక్స్ వేస్తాడు. సో ఎక్కడ తిరిగినా డిసడ్వాంటేజ్ మనకే తప్పితే మనకైతే ఏముండదు. అమ్మ నాకు హాస్టల్లో ఉన్నప్పుడు ఆకలి కాదు, కానీ ఇట్లా బైక్ మీద వస్తే ఆకలి మాత్రం దంచుతుంది అబ్బా. అసలు ఈ టైప్ ఇప్పటికే అంటే ఇంత త్వరగానే ఆకలి అవుతుంది నాకు ఎందుకు ఈరోజు. అది కాక కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది. మేబీ నైట్ ఫ్రైడ్ రైస్ తిన్నా, దానివల్లనేమో కొంచెం కడుపు నొప్పి లేస్తుంది. చూద్దాం, ఒకవేళ ఈ నొప్పి ఇలానే కంటిన్యూ అయితే మన డ్యూటీ స్టాప్ అవుతుంది, లేదు తగ్గిపోద్ది అనుకుంటే మన డ్యూటీ కంటిన్యూ అవుతుంది. ఏదేమైనా కానీ తగ్గేది లే పుష్ప. మన బాడీకి మనం ఎప్పుడు సుఖం అలవాటు చేయకూడదు. సో మనం బాడీకి సుఖం అలవాటు చేస్తే అది అంతే ఇంకా.
సో గైస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో కింద, లేదనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నంబర్ ఉంది కదా వాట్సాప్లో, డిస్క్రిప్షన్లో నంబర్ పెట్టింటా, లేదంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో మెసేజ్ చేయండి. మన రైడర్స్ ఉంటారు, రిప్లై ఇస్తారు కన్ఫర్మ్గా. నేను లీవ్ అవ్వకుండా వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కరైనా ఒక్కరు అట్లీస్ట్ ఒక్కరైనా రెస్పాండ్ అవుతారు. సో అది చాలా అడ్వాంటేజ్ అది మనకి, మనకి అని అంటే మీకు కూడా అంటున్నా. సో రియల్లీ చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి గ్రూప్ వల్ల. చాలామందికి ఒక డౌట్ క్లియర్ అయిపోద్ది అనమాట. చాలామంది వస్తున్నారు అండ్ అడుగుతున్నారు కదా, నేను అందరికీ రిప్లై ఇవ్వలేను కదా. సో నేను డ్యూటీలో ఉంటాను, మళ్ళీ వచ్చిన తర్వాత నేను మొబైల్ ఎక్కువ చూడను. చూసినా ఇంకా అంటే ఈ మధ్యకాలంలో చూస్తలేను ఎక్కువ మొబైల్, ఇంతకుముందు చూసేవాళ్ళండి అండ్ ఈ మధ్యకాలంలో అయితే చూస్తలేను. ఇంకా ల్యాప్టాప్ వచ్చింది, అందులోనే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా కూర్చుంటూ ఉంటా ఇంకా నేను. సో అది నేను చెప్పేది ఏంటంటే గ్రూప్లో జాయిన్ అయిపోండి, మీకున్న ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేసుకోండి అంతే, ఓకేనా? యాడబ మేడం బ్రిడ్జ్ మీద ఉరుకులాడుతుంది, అట్ అట్ పక్కన ఉంది కదా రోడ్డు మీద ఉరుకులాడుతుంది మళ్ళీ. వన్ సెకండ్, వన్ 19. అయిపోయిందా? థ్యాంక్ యూ. చెప్పాయి కదా గాయస్, ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ చెప్పాయి కదా 119 అంటే. సో అందులో నుంచి ట్యాక్స్ తీసి 110, 115 అలా అంతే. ఎక్కువ ఇస్తే వాన ఆస్తులు తగ్గిపోతాయి, మళ్ళీ చెప్తున్నా కదా వాన ఆస్తులు తగ్గిపోతాయి. సో ఇందులో 5 రూపీస్ అన్నా 4 రూపీస్ అట్లీస్ట్ 5 రూపీస్ కట్ చేస్తారు చూడండి, ఎర్నింగ్స్ చూపిస్తుందండి అట్లీస్ట్ 5 చూడండి, 85 రూపీస్ 7 రూపీస్ కట్ చేశాడు, అంతా మామూలుగా ఉండదు. 83, యూ హ్యావ్ పాయింట్స్ ఆల్ యూ నీడ్ టు అన్లాక్ గోల్ టు బి రీచ్ కలెక్ట్ క్యాన్సలేషన్ రేట్ 15% ఆన్ సెప్టెంబర్. ఏంది ఏమేమి ఊబర్ ప్రో అంట, నా దాని ఇద్దరం కాకపోతే ఇక్కడ ఎందుకు వచ్చానో నాకు అర్థం కాదు. అక్కడే ఉన్నాను అంటే ఎక్కడెక్కడన్నా తీసుకెళ్ళేవాడిని, కానీ ఇక్కడ ఆర్డర్లు రావు అబ్బా ఎందుకు వచ్చా నాకే తెలియదు. బ్రేక్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం 8-9 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా 2 వరకు ఉంటా అనుకుంటా, ఎందుకంటే అంత ఆఫీసులకు వస్తారు మెట్రోలో నుంచి. సో అక్కడి నుంచి ఇంకా రైడ్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి, సో ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. దీన్ని గేర్ బ్రేక్ అంటారు అనమాట, అంటే లైక్ మనము గేర్ సెకండ్ గేర్ వేసి ఫాస్ట్ పోయి బైక్ని ఆపుతాం అన్నమాట స్లో. సో టిఫిన్ తినేద్దామా మనము ఏంది అని ఆలోచిస్తున్నా, తిందాం తిందాం టిఫిన్ తిందాం. సో గైస్ ప్రెసెంట్ ఎక్కడున్నాం అంటే హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం, అంటే ఇప్పుడే నేను ఇక్కడ దుర్గం చెరువు దగ్గర, దుర్గం చెరువు మెట్రో స్టేషన్ పక్కన అక్కడ డ్రాప్ చేసే కదా అది, అది ఏరియా పేరు గుర్తులేదు నాకు. సో అక్కడ డ్రాప్ చేసే అండ్ అక్కడి నుంచి నాకైతే ఆర్డర్ లేదు. సో దుర్గం చెరువు అక్కడ టిఫిన్ చేసా, టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చా. సో నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ ఒక 8 వరకు లేదంటే 8 లేదంటే 9 వరకు రాయదుర్గ వరకు అస్సలు రాకండి, ఎందుకంటే ఆర్డర్స్ ఉండవు, వచ్చినా వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు. సో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేము ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది. సో నా సజెషన్ ఇది గైస్, సో మార్నింగ్ అయితే ఇటువైపు రాకండి, వచ్చినా ఇంకా మీ తలరాత మీకు ఎలా రాసి పెట్టిందో మరి. నాకైతే నాకు వచ్చిన ప్రతిసారి ఆర్డర్ లేవు ఇక్కడ, మళ్ళీ నేను ఇక్కడ అంటే మాధాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ వస్తాయి, ఇంకా లేదంటే ఇట్లా కూర్చోవాలి, ఇంకా ఏదైనా పక్కన బైక్ ఆపుకొని కూర్చోవాలి, ఇంకా ఇదే పంచాయతీ. చూడండి గైస్ మరి చాలా అందంగా ఉన్నాను అప్ప, స్నాప్చాట్ ఫిల్టర్. సో గైస్ నాకు ఫస్ట్ రైడ్ వచ్చింది 6:30 అండ్ సెకండ్ రైడ్ వచ్చింది 7:42. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నేనైతే ఏమంటారు
650 డ్రాప్ చేసేది కస్టమర్ని, కానీ ఎప్పటి నుంచి నాకు ఆర్డర్ లేదు అసలు. 50 మినిట్స్ అయింది దాదాపు అంటే, ఆర్డర్స్ లేవు అబ్బా. ఇటు సైడ్ అయితే అస్సలు రాకండి కదా, నేను చెప్తున్నా కదా, మాదాపూర్ ఇటు సైడ్ హైటెక్ సిటీ సైడ్ మార్నింగ్ మాత్రం అస్సలు రాకండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఆర్డర్స్ రావన్నమాట. ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, అందరూ వస్తారు కదా, అంటే లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచి వస్తారు నార్మల్గా ఈ టైంలో వస్తారు, ఎప్పుడు మన 8-9 అప్పటి నుంచి స్టార్ట్ అవుతారు. సో ఇంక అప్పటి వరకు మనం వెయిట్ చేయాలంటే ఇంక అంతే, ఇంక వస్తాం. ఇంకా 4 గంటలు చేసింటాం, ఇంకా ఎర్నింగ్ చేసుకుందామని ఇంకా ఊపి నేను నిలబడ్డానికి ఉంటామా. సో ఇటువైపు వచ్చేప్పుడు అంటే ఆర్డర్స్ ఇటువైపు తీసుకునేప్పుడు, ఒక ఆర్డర్ ఏమైనా తీసుకునేప్పుడు ఆలోచించండి అంటున్నాం అంతే. మళ్ళీ మొత్తానికి రాకండి అని నేను చెప్తలే, ఆలోచించండి జస్ట్ అంతే. గైస్ చూడండి, కస్టమర్ సతాయిస్తున్నాడు, ఇంచేపోయింది, కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు అండ్ మెసేజ్ ఏం పెడుతున్నాడు, 2 మినిట్స్ ఆగని పెట్టాడు. సో మళ్ళీ నేను వై రీజన్ అని చెప్పు అని చెప్తే కాల్ మీ అని పెట్టినా, మళ్ళీ రెస్పాండ్ లేదు. సో చూద్దాం. భయ్ నయీమే ఫహీమ్ కాల్ కైకుని లిఫ్ట్ కర్ రే, తీన్ టైం కాల్ కరా, అట్లీస్ట్ ఎక్ హలో బోల్ దేతే. ఒరే నువ్వు వచ్చిందే లేటు, మళ్ళీ ఈడబ్బా ఇట్లా నా ఉండడం వల్లనే మనకు అవుతుంది కదా. సో గైస్ ఈ టైం కల్లా అట్లీస్ట్ ఒక 300-400 అన్న కావాలా, ఏంది అమౌంటే లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, పిచ్చిలేస్తుంది. ఇట్లా 2 బస్సులు అడ్డం పెడితే ఎట్టు పోవాలబ్బా మేము. వెల్కమ్ టు బోరాబండ. ఇప్పుడు వానకాలం ఒక్కటే అని కాదు, ఎండాకాలమైన ఈ నీళ్ళు ఇట్లానే ఉంటాయి బోరబండలో. కాలానికి సంబంధం లేకున్నట్టు వరద బారుతూనే ఉంటుంది. వరద అంటే మళ్ళీ నార్మల్ వేరే వాటర్ అనుకున్నారు, డ్రైనేజ్ వాటరే. ఎస్ మీరు విన్నది, డ్రైనేజ్ వాటరే. ఎప్పుడు ఇంతే ఈ బోరబండలో. 61 గ్యాస్. ఇంత చెత్త అంటే డ్రైనేజ్ నీళ్ళలో కాలు పెట్టేస్తున్నా నేను. ఈ నీళ్ళు ఏందో, తో 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 తో, నా షూస్ మొత్తం నానిపోయినా అబ్బా, కాలు కింద పెట్టడానికి లేదు ఈడిగా. నాకంత రోతరోతగా ఉంది అసలు, చిచి చిచి ఎట్లా ఉంది నాకు మొత్తం. చి అంటలేదు లేండి, అంటే అలానే కాదు. ఎప్పా ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా ఎన్ని గంటలు ఉండాలి అట్లా, నార్మల్ నీళ్ళైనా కాదు, అట్లీస్ట్ డ్రైనేజ్ నీళ్ళు అబ్బా, డ్రైనేజ్ నీళ్ళు సరిపోయింది బా ఇంకా. సో ఇది గైస్ టోటల్గా మనం ఈరోజు చేసిన ప్లాట్ఫామ్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో. అండ్ ఊబర్లో వచ్చేసి మనకు టోటల్గా 7 ట్రిప్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఆ 7 ట్రిప్స్ గాను 630 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ ఓలాలో వచ్చేసి 4 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి, ఆ 4 ట్రిప్స్ గాను 282 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ ర్యాపిడోలో అయితే టోటల్గా 2 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి, అండ్ 2 ట్రిప్స్ గాను మనకు 130 రూపీస్ అయితే వచ్చినాయి గ్యాస్. సో ఇది గ్యాస్ మనకి ఈరోజు మొత్తం ఓవరాల్గా వచ్చిన అమౌంట్. అండ్ టోటల్గా వచ్చిన అమౌంట్ వచ్చేసి మనకి 1042 రూపీస్ చూడండి, 1042 రూపాయలు. అండ్ ఈరోజు టోటల్గా 120 కిలోమీటర్స్ అయితే తిరిగాయి అనమాట. సో ఇది గ్యాస్ ఇవాటి డే 4 వీడియో. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.